हाय फ्रेंड्स वेलकम टू नॉलेज इन तेलुगु चैनल वीडियो मिम्मल्नि आश्चर्यपरिचे 10 इंटरेस्टिंग फैक्ट्स गुरिंचि तेलुसुकुंदाम काबट्टी वीडियो नि स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी 2016 లో 5 ఇయర్స్ ఉన్న ఒక పాప సడన్ గా బెడ్ పై కూర్చుని ఏడవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ మదర్ ఎందుకు ఏడుస్తున్నావ్ అని తనని అడిగితే మమ్మీ గ్రాండ్ మదర్ చనిపోయింది అందుకే ఏడుపు వస్తుంది అని చెప్పింది. తను చెప్పింది వినగానే వాళ్ళ మదర్ షాక్ అయ్యింది. గ్రాండ్ మదర్ చనిపోవడం ఏంటి, తను బ్రతికే ఉందిగా అని తన పాపకు చెప్పింది. అయినా వినకుండా ఏడుస్తూనే ఉంది. ఒక గంట తరువాత ఏడవడం ఆపేసింది. ఇంతలో వాళ్లకు గ్రాండ్ మదర్ జస్ట్ ఇప్పుడే చనిపోయింది అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాప వాళ్ళ మదర్ కి గ్రాండ్ మదర్ చనిపోయింది అని ఫోన్ కాల్ వచ్చిన తరువాతే తెలిసింది. కానీ వాళ్ళ పాపకి ఒక గంట ముందే గ్రాండ్ మదర్ చనిపోయింది అని తెలిసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇది ఎలా సాధ్యమైందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తెలియదు. వింబ్లెడన్ అనే టెన్నిస్ టోర్నమెంట్ లో వాడే టెన్నిస్ బాల్స్ ని ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే బాల్ యొక్క టెంపరేచర్ బాల్ బౌన్సింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. టెన్నిస్ బాల్ లోపల ఎయిర్ లేదా నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఎప్పుడైతే బాల్ టెంపరేచర్ పెరుగుతుందో బాల్ లోపల ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అవడంతో వాటి ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది. గ్యాస్ మాలిక్యూల్స్ ఎనర్జీ పెరగడం వలన గేమ్ ఆడేటప్పుడు బాల్ ఎక్కువ హైట్ బౌన్స్ అవుతుంది. మరోవైపు బాల్ టెంపరేచర్ తగ్గితే బాల్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని దగ్గరకు చేరుకుంటాయి. దీంతో వాటి ఎనర్జీ తగ్గి గేమ్ ఆడేటప్పుడు బాల్ తక్కువ హైట్ బౌన్స్ అవుతుంది. అందుకని వింబ్లెడన్ అనే టెన్నిస్ టోర్నమెంట్ లో వాడే టెన్నిస్ బాల్స్ ని గేమ్ లో బాల్ కరెక్ట్ గా బౌన్స్ అవ్వడానికి బాల్స్ అన్ని 68 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ లో స్టోర్ చేస్తారు. సన్ యొక్క సర్ఫేస్ ఏరియా 600,000 కోట్ల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. సన్ పై ఒక స్క్వేర్ కిలోమీటర్ లో ఏర్పడిన హీట్ తో సుమారు 100 వాట్ పవర్ ఉన్న 600,000 లైట్ బల్బ్స్ ని వెలిగించవచ్చు. ఇది కేవలం ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఏర్పడిన హీట్ తో మాత్రమే. అదే మొత్తం సన్ పై ఒక సెకండ్ లో ఏర్పడిన హీట్ తో యుఎస్ఏ కంట్రీకి 5 కోట్ల సంవత్సరాల వరకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయవచ్చు. 1 కిలో హనీ తయారు చేయడానికి సుమారు 1100 హనీబీస్, 40 లక్షల ఫ్లవర్స్ ని విజిట్ చేయాలి. ఈ ప్రాసెస్ లో హనీబీస్ తిరిగే డిస్టెన్స్ ఇంచుమించుగా మన భూమి చుట్టూ 4 రౌండ్స్ వేసినంత ఉంటుంది. అంటే మన భూమి చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు ఉంటుంది. మన భూమి చుట్టూ 4 రౌండ్స్ అంటే 40,075 x 4 చేస్తే టోటల్ డిస్టెన్స్ 1,60,300 కిలోమీటర్ల డిస్టెన్స్ హనీబీస్ తిరుగుతాయి. ఇది కేవలం 1 కిలో హనీ తయారు చేయడానికి మాత్రమే. మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే గ్లూకోజ్ ని బాడీలో ఉన్న అన్ని కణాలలోకి పంపించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ వర్క్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ కావాల్సినంత రిలీజ్ అవ్వకపోతే మన బాడీలో ఉండే గ్లూకోజ్ కణాలలో కలవకుండా బ్లడ్ లో ఉండిపోతుంది. దీనినే షుగర్ వ్యాధి అంటారు. షుగర్ పేషెంట్లకు సరిపడే ఇన్సులిన్ బాడీలో రిలీజ్ అవ్వకపోవడంతో వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటారు. షుగర్ పేషెంట్స్ అట్లీస్ట్ డైలీ 2 ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఇది చాలా కష్టం. లేటెస్ట్ గా ఇన్సులిన్ ఇన్హేలర్స్ రాబోతున్నాయి. ఇవి సేమ్ ఆస్తమా ఇన్హేలర్స్ లా ఉంటాయి. ఇన్సులిన్ ఇన్హేలర్స్ ద్వారా పౌడర్ రూపంలో ఇన్సులిన్ డ్రగ్ ని స్ప్రే ద్వారా మన నోస్ నుండి లంగ్స్ కి పంపిస్తుంది. దీంతో లంగ్స్ నుండి డైరెక్ట్ గా ఇన్సులిన్ బ్లడ్ లో కలుస్తుంది. డైలీ డిన్నర్ అయిన తర్వాత ఒకసారి ఇన్సులిన్ ఇన్హేలర్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్ లోకి రాబోతుంది. ఆస్ట్రేలియాలో మొత్తం 10,000 కి పైగా బీచ్లు ఉన్నాయి. మనం రోజుకొక బీచ్ కి వెళ్ళినా మొత్తం అన్ని బీచ్లు చూడడానికి 27 సంవత్సరాలు పడుతుంది. మన బాడీలో ఉండే అన్ని రకాల బ్లడ్ సెల్స్ కలిపి ఇంచుమించుగా 26 లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి. ఒక్కో బ్లడ్ సెల్ గంటకు 4 మీటర్ల వేగంతో జస్ట్ 45 సెకండ్స్ లో మన హార్ట్ నుండి అన్ని బాడీ పార్ట్స్ కి ట్రావెల్ అవుతాయి. 24 గంటల్లో మన బాడీలో ఉండే అన్ని బ్లడ్ సెల్స్ కలిపి సుమారు 19,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఈ డిస్టెన్స్ నార్త్ అమెరికా వెడల్పు కంటే 4 టైమ్స్ ఎక్కువ. ఓరియో అనే ఇంటర్నేషనల్ కుకీస్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే ఓరియో బ్రాండ్ ఐటమ్స్ అన్ని ఒక స్టోరేజ్ వాల్ట్ లో స్టోర్ చేశారు. ఈ స్టోరేజ్ వాల్ట్ ని నార్వేకి చెందిన స్వాల్బార్డ్ అనే ఐలాండ్ లో నిర్మించారు. భూమి మీద ఆస్ట్రాయిడ్ పడిన స్టోరేజ్ వాల్ట్ కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఈ స్టోరేజ్ వాల్ట్ లో ఓరియోకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని మైలర్ ఫుడ్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసి -80 డిగ్రీస్ నుండి 300 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ లో స్టోర్ చేశారు. ఈ టెంపరేచర్ లో బ్యాక్టీరియా వైరస్లు బ్రతికే ఛాన్స్ ఉండదు, మరియు ఫుడ్ కూడా పాడవదు. దీంతో ఎన్ని సంవత్సరాలైనా ఓరియో వాల్ట్ లో ఉన్న కుకీస్ ఫ్రెష్ గా ఉంటాయి.
33 సంవత్సరాల క్రితం ఒక ఉమెన్ $13 పెట్టి గ్లాస్ తో చేసిన ఒక రింగ్ కొంది. కానీ ఇప్పుడు ఆ రింగ్ డైమండ్ రింగ్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇప్పుడు దాని వాల్యూ $1 million ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 7,28,00,000 ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువుని టచ్ చేసినప్పుడు మన స్కిన్ లో డెర్మిస్ అనే లేయర్ లో ఉండే రిసెప్టర్స్ నెర్వ్ సిస్టం ద్వారా మనం టచ్ చేసిన వస్తువు గురించి ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ కి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఒక మెసేజ్ పంపిస్తుంది. బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి ఏం యాక్షన్ తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ని మన బాడీ హ్యాండ్ మజిల్స్ కి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మైక్రో సెకండ్స్ లో జరుగుతుంది. అందుకనే మనం ఏదైనా హాట్ లేదా కోల్డ్ గా ఉన్న వస్తువుని టచ్ చేస్తే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాలెడ్జ్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.